నేను టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కారంది ఉమ్మడి అభ్యర్థుల పేర్లు విడుదల చేయనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలో తొలి జాబితా విడుదల చేయనున్నారు ఇక సీనియర్ నేతలకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు సీనియర్ టీడీపీ నేతలు కాసేపట్లో టీడీపీ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు అచ్చెన్నాయుడు యనమల రామానాయుడులతో అలాగే ముఖ్య నేతలతో కూడా భేటీ కాబోతున్నారు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనపై కూడా పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపిన వెంటనే ప్రకటన చేయనున్నారు 60 స్థానాలపై నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది నేడు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కానుంది ఉమ్మడి అభ్యర్థుల పేర్లు విడుదల చేయనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నివాసంలో తొలి జాబితా విడుదల చేయనున్నారు సీనియర్ నేతలకు చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు సీనియర్ టీడీపీ నేతలు కాసేపట్లో టీడీపీ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు అచ్చెన్నాయుడు యనమల రామారాయుడుతో పాటు ముఖ్య నేతలతో కూడా భేటీ కాబోతున్నారు సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ప్రకటనపై పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపిన వెంటనే ప్రకటన చేయనున్నారు అయితే 60 స్థానాలపై కూడా నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది నేడు టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల కాబోతుంది మరి కాసేపట్లో కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు కూడా చంద్రబాబు నివాసం వద్దకు చేరుకున్నారు ఇక మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధం ఉన్నారు సతీష్ ఏదైతే టీడీపీ జనసేన ఈరోజు తొలి అభ్యర్థుల లిస్టును కూడా విడుదల చేయబోతుంది మరి కాసేపట్లో సో ఈ నేపథ్యంలో ఈ లిస్టులో సీనియర్ నేతలకి అవకాశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా ప్రధానంగా కూడా ఈ రోజు ఎప్పుడైతే జనసేన టీడీపీ కూటమి ఏర్పడిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు విడుదలవుతుందని చెప్పేసరికి ఇరు పార్టీ నేతలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది ఎట్టకేలకు ఈ రోజు మధ్య ముహూర్తం ఉంది కాబట్టి ఈ రోజు టీడీపీ జనసేనకు సంబంధించి సీట్లు మాత్రం ప్రకటించనున్నారు అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం గోదావరి జిల్లాలకు సంబంధించి ఇక్కడే ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది ఎక్కువ జనసేనకు సంబంధించి కావచ్చు మరొక టీడీపీకి సంబంధించి కావచ్చు ఇక్కడి నుంచే కూడా దాదాపు జనసేన సీట్లు కూడా ఎక్కువ అడిగే అవకాశం ఉంది కాబట్టి దాదాపు ఇక్కడ ఆశాబాద్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇప్పటికే ఈ జిల్లా నుంచే మొదటగా కూడా అటు రాజానగరం మరొపక్క రాజోలు రెండు సీట్లు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తాయని గతంలోనే రిపబ్లిక్ డే రోజు ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా కూడా
రాకాలుగా సభలో కూడా మండపేట సంబంధించి కూడా టీడీపీ పోటీ చేస్తుందని చెప్పేసి చంద్రబాబు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ముఖ్యంగా పలుకొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అలా ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం రాజమహేంద్రం రూరల్ సంబంధించి మొన్న కండ్రుల దుర్గేష్ తో మాట్లాడారు, ఆయన ముందుకు వెళ్ళమని చెప్పేసి చెప్పారు. అలాగే అమలాపురం సంబంధించి కావచ్చు, మరొక రాజమండ్రి రూరల్ కావచ్చు, ఇలా కొన్ని కొన్ని ఏరియాలు అయితే మాత్రం పూర్తిగా కూడా అందరూ ఆశాబాదులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొపక్క కొత్తపేట సంబంధించి టీడీపీకి ఇస్తారా, మరొపక్క జనసేనకి ఇస్తారా, అంటే ఇరు పార్టీకి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు కూడా పూర్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ఎవరికి అవకాశం ఉంటుంది, ఎవరు పోటీ చేస్తారని చెప్పేసి కూడా జనసేనకు సంబంధించి నాయకులు కావచ్చు, మరొక కింద స్థాయి కేంద్ర కావచ్చు, అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి 11:30 సమయానికి ఆ ఇరువురు నేతలను కలిపి ప్రెస్ మీట్ లో వెల్లడిస్తారని చెప్పేసి చెప్పినప్పుడు కూడా దానికోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే జనసేనకు సంబంధించి కార్యాలయాల వద్దు కావచ్చు, మరొక టీడీపీకి సంబంధించి కార్యాలయాల వద్దు కావచ్చు, అక్కడ కేంద్ర అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు అభ్యర్థి పేరు ప్రకటిస్తారో అక్కడ దానికి సంబంధించి కూడా అక్కడ కోలాహలానికి అన్ని కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితి. మరి ఎవరిని ప్రకటిస్తారు, ఎంతమంది ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి అంటే గోదావరి జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు ప్రకటిస్తారంటే జనసేనకు సంబంధించి కొంతమంది, అలాగే టీడీపీకి సంబంధించి మరి కొంతమంది. ఈరోజు ఒక ఫస్ట్ లిస్ట్ లో రిలీజ్ చేసినప్పుడు కూడా ఈ గోదావరి జిల్లాల నుంచి ఏ టీడీపీ జనసేన తరఫున ఎంతమందిని లిస్ట్ లో తీసుకుంటారని చెప్పేసి అందరూ ఆశాసగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని తీస్తా. సతీష్, ఇక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అని అన్నారు కదా, సో ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదల చేసే ఫస్ట్ జాబితా పేర్లలో పవన్ కళ్యాణ్ భీమవరంది కన్ఫర్మ్ చేస్తారు, ఆ లిస్ట్ లో ఉంటది అని మనం భావించవచ్చు అంటారా? ప్రధానంగా కూడా మొట్టమొదటిగా కూడా భీమవరం సంబంధించి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఇదివరకే కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి కూడా ఈ రోజు లిస్ట్ లో భీమవరం నుంచి అధినేత పోటీ చేసే విషయాన్ని చెప్పొచ్చు. మరొపక్క కూడా ఎక్కడ వివాదాస్పద ఆ ఏరియాల్లో ఎంచుకున్నట్టు ఎక్కడ కూడా ఎటువంటి గొడవలు రేగెత్తకుండా అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఈ ఇన్ఛార్జికి టీడీపీ ఇస్తే ఆ జనసేన ఇబ్బంది కలుగుతుంది, లేదా జనసేన టికెట్ ఇస్తే టీడీపీకి ఇబ్బంది కలుగుతుందంటే కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం పక్కన పెట్టి మాక్సిమం ఎటువంటి ఇబ్బందులు లేని చోట్ల కూడా అన్ని రిలీజ్ చేసే అవకాశం అవుతున్నాయి. ప్రధానంగా కూడా కొనుక్కొని అయితే మాత్రం పూర్తిగా లోపల వాళ్ళకైతే చెప్పడం కూడా జరిగింది, ఈ వర్క్ మీద తీసుకెళ్ళిపోమని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కొంతమందికి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ మేరకు వాళ్ళు ముందుకు కూడా వెళ్తున్న పరిస్థితి. మరి జనసేనకు సంబంధించి అయితే కేవలం ఇక్కడ ఒక ఇద్దరికి మాత్రమే ఆయన పేరు అనౌన్స్ చేయడం జరిగింది. మొన్న రాజమండ్రి రోడ్లు కూడా ఆయన మాట ప్రస్తావించడం కూడా జరిగింది. మరి ఏదేమన్నప్పుడు కూడా అంటే ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో కూడా పేర్లు అనౌన్స్ చేసి ఆ నియోజకవర్గాల నుంచి మాకు జనసేనకు సంబంధించి అభ్యర్థి ఇస్తును, లేదంటే మరి టీడీపీ సంబంధించి అభ్యర్థి ఇస్తును అని చెప్పేసి కూడా ఇప్పటివరకు పూర్తిగా ఎవరికి కూడా పేర్లు అయితే మాత్రం ఎక్కడ అనౌన్స్ చేయని పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది సీనియర్ సంబంధించిన నాయకులందరూ కూడా విజయవాడ కూడా చేరుకోవడం జరిగింది. అక్కడ సంబంధించి ఈరోజు మందు చంద్రబాబు కూడా మరొక స్టేట్ లో కూడా ఎవరైతే భేటీ అవ్వడం ఉన్నారో దాంతోపాటు కూడా ఈరోజు ఇరువురు పార్టీ నేతలు అంటే జనసేనకు సంబంధించిన నాయకులు పవన్ కళ్యాణ్ కావచ్చు, మరొక టీడీపీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు కావచ్చు, ఇద్దరు కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్న అనంతరం కూడా ప్రెస్ మీట్ లో నేరుగా కూడా వెల్లడిస్తున్న పరిస్థితులు. ప్రతి ఒక్కరు అంటే జనసేన టీడీపీ నాయకులు కాకుండా కింద స్థాయి క్యాడర్ ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలతో పాటు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఎవరెవరి పేర్లు అనౌన్స్ చేస్తారు, ఎవరెవరి పేర్లు ముందు లిస్ట్ లో వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితులు. దానిపైన పూర్తిస్థాయి గోదావరిలో ఒక్కటే వాతావరణం కూడా నెలకొంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ సతీష్.